20,000 ఉద్యోగానికి 200 రూపాయల ఫామో, 30,000 ఉద్యోగానికి 300 రూపాయల ఫామో, రెండే 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 ఫామ్ ఫిల్ చేసి లోపలికి వెళ్తా ఉండండి. వీళ్ళ కంపెనీ ఇది, గొప్ప కంపెనీ, రా వెళ్దాం. హలో, 1 మినిట్ యా, 1 మినిట్ గర్ల్స్. మన కంపెనీయే, వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ చేసి వెళ్ళొచ్చుగా. ఇది ఒక కంపెనీ, దానికి నువ్వు ఒక ఓనర్, నువ్వు నీ మొహమో నీ. హలో హలో హలో, నువ్వు అందంగా ఉన్నావా లేదా నీకే డౌట్ ఉన్నప్పుడు నువ్వు ప్రపంచ అంతగత్తెవు అనుకుని నేను లవ్ చేస్తున్నా, నాకు నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? అసలు నీ మొహం చూస్తుంటే తిట్టాలని కూడా అనిపించట్లేదురా, కాండ్ నుంచి ఉంబయ్యాలనిపిస్తుంది. ప్లీజ్ చాలా లేట్, వెళ్ళు. అవును, వీళ్ళు ఎందుకు మనల్ని తిట్టెళ్తున్నారు? మారిపోతామట. ఫన్నీ గర్ల్స్. మనం ఇప్పుడున్నది మంగళ్యాన్ సిటీ, విజయవాడకి అతి దగ్గరలో. ప్రకాశం జిల్లా అని రాసింది. ఇక్కడ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో కాలేజ్ ఉంది, 200 కిలోమీటర్ల దూరంలో స్కూల్ ఉంది, అర్జెంట్ అయితే 150 కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్ ఉంది. ఇక్కడ మీకు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు దొరుకుతాయి. మీరు చెప్పేది ఏం అర్థం కావడం లేదే. అర్థం కాలేదా? అందరూ ఈ బ్లూ ప్రింట్ ని చూడండి. ఏంటి బ్రో, గ్రాఫిక్స్ లో పోలీస్ జీప్ కూడా వస్తుంది. రే, అది నిజమైన పోలీస్ జీప్ రా. ఎందుకు వస్తున్నారు? ఎరా, దేవుడు చోటు కూడా వదలలేదా? మొత్తం ఫ్లాట్లు వేస్తారా? జోక్ బాగుంది కదా, వీళ్ళకి డబ్బులు లాగడానికి ఏదో కారణం కావాలి. ఏంటి, దేవుడు చోట? సార్, ఇది మా అన్నయ్య చోటు సార్. ఎవరా మీ అన్నయ్య? ఆ జీప్ లో ఉన్నాడు వాడేనా? బాబు నమస్కారం, బాబు నమస్కారం, బాగున్నారా? వీడా కొట్టుడు కొట్టారయ్యా. ఓరి పాపిస్టి వెధవా, నీ పేరేనా ధర్మారావు? బాబు, నువ్వు మాధవరావు గారి అబ్బాయి కదా, మీ తాతయ్య అందరికి ఎంత సహాయం చేసేవారు, మీరు ఇలాంటి పని చేయొచ్చా? ఏయ్, మీ తాతయ్య మొహం చూస్తూ వదిలేస్తున్నాను, ఇక ఎలాంటి వాడితో కలవకండి, వెళ్ళండి. నమస్కారం అన్నా. నమస్కారం అయ్యా. అన్న పంపించాడు. అన్న ఏ కాంబరం అన్నా, 1 రూపాయి తీసుకురామన్నాడు. 1 రూపాయా? నేనే ఇరిటేషన్ లో ఉన్నాను, సైలెంట్ గా వెళ్ళిపో. అన్నా, క్యాష్ తీసుకోకుండా ఇక్కడి నుంచి కదలం. ఇప్పుడు నువ్వు దెబ్బలు తీసుకుని వెళ్తావరా? 1 రూపాయే కదా ఇచ్చి పంపించు. నేను అడిగింది 2 రూపాయి కాదు, 1 రూపాయి. 1 రూపాయి వచ్చేయడం మానేసి రప్పిచ్చిన డాష్. మమ్మల్ని చూస్తే తమాషాగా ఉందా? మేము అడిగింది 1 రూపాయి కాదు, 1 లక్ష. ఇవ్వండి 1 లక్ష. ఎక్కడికి వచ్చి ఎవరిని లక్ష బయటికెళ్ళమంటే మీ అన్నయ్య ఏ కామరా ఉన్నాడే, ఆడికి పగిలిపోతుంది. ఎంతమంది వెళ్ళారా? ఇద్దరు అన్న. నలుగురు వెళ్ళండి. సరే అన్న. డబ్బులు అడగద్దు, ఆఫీసును ధ్వంసం చేసుకోండి. ఇక్కడికొచ్చి వాళ్ళందరూ మక్కిలు ఇరగొడతామని చూస్తే నన్ను ఆపుతావేంటి తాతయ్య? ఇటువంటి గొడవలు వద్దనుకోవటం వల్లే నా పిల్లలందరినీ బాగా చదివించి విదేశాల్లో సెటిల్ చేశాను. ఏ గొడవలకి వెళ్లకుండా నువ్వు కూడా సెటిల్ అవ్వాలి, నాకదే ముఖ్యం. మన కుటుంబానికి గొడవలు తగవురా. అందుకని వాళ్ళు వచ్చి గొడవ చేస్తే మనం చేతులు కట్టుకుని ఊరుకోవాలా? ఊరుకోనక్కర్లేదు, పద్ధతిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. తాతయ్య, పోలీస్ స్టేషన్ నువ్వు రా, నేను చెప్తాను కదరా. రండి హెడ్, బాగున్నారా? బాగున్నాను. అక్కడ నీ మీద రాజశేఖర్ గారు, ఆయన మనోడు కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చేసారా? ఆల్రెడీ నీ మీద 4-5 క్రిమినల్ కేసు ఉండటం వల్ల ఇది 6 కేసు గా బుక్ చేసి నిన్ను జైల్లో పెట్టాలని ఎస్ఐ పట్టుదలతో ఉన్నాడు. సాయంత్రం 5 లోపల నువ్వు స్టేషన్ లో ఉండాలి, ఎస్ఐ చెప్పమన్నాడు. అయ్యో అయ్యో అయ్యో, గేమ్ ఇన్ఫోటెక్ ధ్వంసం చేయమంటే ఆర్మీ ఇన్ఫోటెక్ చేస్తారా? బుద్ధుందా మీకు? ఇలాగే బాబు, వీళ్ళతో సరిగ్గా ఒక్క పని చేయలేకపోతున్నాను, అందరూ దద్దమ్మలే. ఏయ్, నువ్వెందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు? అదే కేసు పెట్టాం కదా, ఏదేమైనా పోలీస్ స్టేషన్ లో చూసుకుందాం, బయటకు వెళ్ళవయ్యా. బాబు, మన మధ్య ఎందుకు ఇదంతా? మనం అందరం ఒకటే కదా, మాట్లాడి సాల్వ్ చేసుకుందాం. ఇదిగో ఇన్స్పెక్టర్ ఫోన్. హలో సార్. అదే లేదు సార్, ఏ గొడవ లేదు సార్. ఇదిగో బాబుతోనే మాట్లాడుతాను సార్. ఎఫ్ఐఆర్ ఏం వేయదు సార్, మేము మాట్లాడి సాల్వ్ చేసుకుంటాం. అవును సార్. ఇదిగో సార్, బాబుతో మాట్లాడండి. బాబు, ఇదిగో ఇన్స్పెక్టర్. నేను ఎందుకు మాట్లాడాలి? మాట్లాడతాం చెప్పు, సాల్వ్ అయిపోతుంది. బాబు ప్లీజ్, ఒక్క మాట మాట్లాడతాం చెప్పు చాలు సార్. ఏ కామర ఇక్కడికి వచ్చారు సార్? అవును సార్, మేము మాట్లాడుతున్నాం. అంతే సార్, అంతే సార్, అయిపోయింది సార్. సార్, మేము మాట్లాడి సాల్వ్ చేసుకుంటాం సార్, అయ్యాక అక్కడికే వస్తాం సార్. అలాగే సార్. అంతే బాబు, అయిపోయింది. దీనికి కావాలంటే నష్టపరిహారం చేస్తారు, లెక్కేస్తే ఓ లకారం వస్తుంది. రే డబ్బు ఇవ్వు. ఇదిగో బాబు,
దీని నుంచి నీ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. బాబు నువ్వు తీసుకుంటేనే నేను నమ్ముతాను. తీసుకో బాబు. తాతయ్య మన మధ్య గోళ గొడవలు ఏం వస్తాతయ్య, మీరన్నా తీసుకోండి. ఏ నేను తీసుకోను అంటుంటే మా తాతయ్య ఎలా తీసుకో. తాతయ్య పదనరా. నేను తీసుకోలేదురా, వాడే చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. లక్ష్మీదేవిని పారేయకూడదు కదా, అందుకే. అయితే ఓకే, అమౌంట్ తీసుకోవడమే. ఏంటా చూపు, నువ్వే కామెడీ చేస్తుంటే ఇంక నేనెందుకురా. రాస్కల్, నా దగ్గరే 100,000 రూపాయలు బాదేరు కదరా. నా మారు పేరు ఏళ్నాటి శని మిమ్మల్ని ఎలా పీడిస్తుందో చూడండి. పార్ట్నర్, ఇదంతా చూస్తుంటే నీకేం గుర్తొస్తుంది? సరిగ్గా 60వ రోజున ఇద్దరు ఆడి కార్లో వెళ్తారు. 61వ మీ ఇద్దరి ఎదుగుదలని ఈ ఊరంతా వింతగా చూస్తుంది. వాడు చెప్పినట్టే జరిగింది కదా. అలాంటి మహానుభావుని మనం కలవాలి కదా పార్ట్నర్. పాలు చూసి చూస్తామంటే అమ్మయ్యా, ముక్కు పగిలింది. నన్ను కొట్టారు కదా, అదండి ముందు కొడదాం. బాబు మీరు కొట్టరా? కొట్టారంటే మొహం పగిలిపోద్ది. జీవితంలో పైకి రావడానికి ఏదైనా ఐడియా చెప్పమంటుంటే. జీవితంలో పైకి రావాలంటే ముందు మీరు పెళ్లి చేసుకోండి. ఏంటి జోసిడిగా చెప్పడం లేదు తమ్ముడు, ఒక అన్నగా చెప్తున్నారు. ఇల్లాలు వచ్చిన వేళ, అదృష్టం కలిసి వచ్చిన వేళ అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. మీరు పెళ్లి చేసుకుని చూడండి, జట్ స్పీడ్ లో సెటిల్ అయిపోతారు. ఏంట్రా ఇంకా మొదలెట్లేదు అనుకున్నాను. పెళ్లి చేసుకోవాలంటే జీవితంలో సెటిల్ అవ్వాలరా. ఏంటన్నా ఊరికే సెటిల్ అవ్వ సెటిల్ అంటే ఎక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి? నువ్వు మాత్రం ఏంటి సెటిల్ అయి పెళ్లి చేసుకున్నావా? మా అమ్మని పెళ్లి చేసుకున్న తర్వాతే నీకు టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ఇన్షియేట్ చేసుకుని తిరుగుతున్నావు. నేను ఎక్కడ చెప్పాను రా, నువ్వు నన్ను చూస్తావేంటి? రా మీ మామ ఏమన్నాడు తెలుసా? ఎవరు? వాడే నీలకంఠం. మర్చిపోయాను, నువ్వే చెప్పు. నువ్వెందుకు పనికిరావు? వారం పోకివి, పని పాట లేదు, నీలాంటి పెళ్లి ఒకటి తక్కువ. రే రజని మురళే, ఇలా కూర్చో చెప్తాను. మీ నాన్న చెప్పే దాంట్లో కూడా కొంచెం అర్థం ఉందనిపిస్తుందిరా. అదేమిటంటే, మనం గౌరవంగా బతకాలి అనుకుంటే మనకి సంపాదన ఉండాలి. ఏమంటారు? నేను ఒక ఐడియా చెప్తాను. నేను కూడా ఈ ఇల్లు అమ్మి పిల్లలందరికీ పంచిచ్చేద్దామని ఎంతో ప్రయత్నిస్తున్నాను, కానీ ఒక్కడు కూడా ముందు రావటం లేదు. నువ్వు ఏదో విధంగా ప్రయత్నం చేసి ఇల్లు అమ్మేసేరా. అలా చేసావంటే నీకు రావలసిన వాట, నా వాట, వీడి వాట, ఎలా వాట ఇస్తావు కదా. నా వాట ఏంటి? వీడి అన్న వాట కూడా కల్పించేస్తాను. మనందరం కలిపి 4 వాటాలు. ఓకే, ఈ ఇల్లు అమ్మడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రాపర్టీ వాల్యూ మొత్తం 30 కోట్లు. 16 మంది లీగల్ హెయిర్స్ వచ్చి సంతకాలు పెడితే ఒకే చెక్ గా ఇచ్చేస్తాను. ఇదొక ప్రాబ్లమా సార్? 2 రోజులు అందరి చేత సంతకాలు పెట్టిస్తాను. ఏంటి పార్ట్నర్, డన్నేగా? కమిషన్ కన్ఫర్మే కదా. షూర్ షూర్, డబుల్ డన్. సరే పెట్టే. ఏమైందిరా? మీ పిల్లలతో ISDలో మాట్లాడడం వల్ల 1,000 రూపాయలు బొక్క. ఏమంటున్నారు? వాళ్ళకి ఇండియాకి రావడం ఇష్టం లేదంట. వాళ్ళు ఎందుకు చదివించావు తాతయ్య? చదివించడమే కాకుండా ఫారెన్ కి ఎందుకు పంపించావు? ఈ ఊళ్ళోనే ఉంటే పిలిచినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేవాడుగా. పైగా మా అత్త ఏమంటుందంటే, ఈ ఊరు దుమ్ము కొట్టుకుపోయి ఉందంట. వస్తే ఆవిడకి డస్ట్ అలర్జీ అంట, డస్ట్ అలర్జీ. వీళ్ళందరికీ ఈ ఊళ్ళోనే పెళ్లి చేసి ఉండాల్సింది తాతయ్య. నీ పిల్లలు రారు. ఈ ఇల్లు అమ్మేసి సెటిల్ అవుదాం అనుకున్నాను, అది జరగలే లేదు. రే ఎందుకు దిగులు పడతావు? నేనున్నానరా, వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఏరా, టికెట్ తీసుకున్నాడా? వాడికన్నా ముందు నేను పోవాలనుకున్నాను, కానీ నన్ను వదిలి వాడు వెళ్ళిపోయాడు. ఏరా ఏమన్నా చేస్తారా? ఊరికి తీసుకెళ్లి పారేస్తారా? తాత పెద్దింటి చావు, చూస్తావుగా తిరణాల్లా ఉంటుంది. నోట్ చేసుకో, మల్లిగాడి మేళం, రమ మైక్ సెట్, రంగస్థలం వేషగాడి, అందరూ 1/2 గంటలో ఇక్కడికి వచ్చి చేరారు.
తీసుకెళ్ళబోతున్నాం. దయావతులు ఎవరైనా ఉంటే ముందుకు రండి. నాన్న, అన్నయ్య దగ్గరకు వచ్చేసాడు నాన్న, కొంచెం వెయిట్ చేద్దాం నాన్న. అయ్యా అయ్యా, నా పెద్ద కొడుకు వచ్చేస్తున్నాడు, వన్ ఒకసారి ఆకు చూపు చూసుకునేవ్వండి. సమయం మించిపోతోంది, మీ వాడిని తిన్నగా అక్కడికి రమ్మను. పట్టండి, ఎత్తండి. మనవడొకడు ఇక్కడ ఉన్నాడు కదా, అవతపండి. అభిధి లేదు, ఎందుకు తొందరపడతారా? ఏయ్, నువ్వు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ ఊరు వాళ్ళని ఈ ఊరు వాళ్ళని పిలిపించి మొత్తం కార్యం జరిపించేస్తున్నా. నీలా వచ్చిపోవడానికి నేనేమన్నా పక్కింటి ఉన్నా? మానవన్నయ్యా, ఆయన గారి మానవాణ్ణి. ఆయనకి తలంటడ నుంచి తలకొరివి పెట్టే వరకు అన్ని హక్కులు ఉన్న మానవాణ్ణి. మాకే తెలియని కొత్త మానవుడవా? ఏంటి గొడవ చేయడానికి వచ్చావా? గొడవ చేయడానికి రాలేదు, ఆస్తి పంచుకోవడానికి వచ్చా. మా బామ్మనాయన ఉంచుకున్నాడు, నేను ఆయనకు మనవణ్ణే. నాకు సెటిల్మెంట్ చేశాక మీరు పాడగట్టండి, శవాన్ని తీయండి, వల్లకాటికి పొండి తగలబెట్టుకోండి. ఏంట్రా, పాత పగ మనసులో పెట్టుకుని ఇలా గొడవ చేయడానికి వచ్చావు? మర్యాదగా వెళ్ళిపో, లేదంటే నీ పరువు పోతుంది. అలాగా ఏంటి, చూస్తావా ఏకాంబరా, ఇది పెద్ద కుటుంబం, పెద్దాయన పోయాడని ఎంతో దూరం నుంచి బంధువులందరూ వచ్చారు. అనవసరంగా గొడవ చేయకుండా మర్యాదగా తప్పుకో. నేను తప్పుకోనయ్యా? ఏవయ్, నువ్వు మనవడు అంటే మేమెలా నమ్ముతాం? అందుకని చచ్చిపోయిన మా బామ్మను తీసుకురానా? ఉన్న ఒకే ఆధారం ఈయనే, కావాలంటే లేపి అడగండి అయ్యా. ఏమడగలరా, ఏమడగాలి, ఏమడగలరా? ఎవరికి మనవడు కదా, చంపి పారేస్తాను. నేను చచ్చిపోయాను కదా, మీరంతా చెప్పు తీసుకుంటుంది. మీరేం అడగారు కదా, అదే కదా, మీరేనా ఒక్క మాట తమాషా చూస్తున్నారు? ముందు కట్టు తీసే తాతయ్య. బామ్మ బాల్చి తనేసేలాగా ఉంది, పట్టుకోరా. ఇలా రండి రా. ఎంత ధైర్యం రా నీకు, గాలికి పుట్టి గాలికి పెరిగి మోసాలతో బతికే దొంగ వేధవి నువ్వు నాకు మనవడివా? చెప్పు, పోయి ఇక్కడి నుంచి. డిస్పోజ్ దిస్ ఫెలో. ఐ విల్ టేక్ కేర్ తాతయ్య. నేను నీకు ముందే చెప్పాను కదన్నా, మరి ఎదగా వెళ్ళిపో, నీ పరువు పోద్ది అని. రే కరిమోహోడా, మీ అన్నం తీసుకెళ్లరా. రే ఎలమ చెప్పరా, నేను చెప్తే నా మెక్కు వస్తాడు. ఏంటి ఈక, వెళ్తావా? ఆస్తి కోసం బామ్మనే తప్పుడు దాడి చేశావు, పోరా. రే ఇలా బతకడం కన్నా వీధిలో ముష్టెత్తుకోవచ్చురా. మోహన్ చూడు, నువ్వే గనక మనిషి అయితే ఉరేసుకుని చావాలరా. ఒరే సిగ్గులేని గాడిదా, నీ గురించి నేను ఇంకా ఏదో అనుకున్నాను. నువ్వేంట్రా ఎంత దిగదారిపోయావు? ఆడవాళ్ల గురించి తప్పుగా మాట్లాడితేనే అడ్డంగా నరికేసే వంశంలా మీది, సొంత బామ్మనే ఉంపుడిగా తిని చేస్తావా? పోరా, నీ మొహం చూస్తేనే పాపంరా. వద్దన్నా. తిరిగి చూడకుండా వెళ్ళిపో, లేదంటే ఇంటికెళ్ళు. పళ్ళుండి టైర్ మార్చుకోరా. ఇక్కడ రాళ్ళు వెల్డింగ్ చేసుకోరా. నేను చస్తేనే వస్తారా? సైలెంట్ గా నువ్వు చచ్చిపోతాతయ్యా, చనిపోయినట్టు నటించు తాతయ్య. అందరూ వస్తారు, సంతకాలు తీసుకుని ఇల్లు అమ్మేద్దాం. శభాష్ శభాష్, దేనికి వస్తారో రారు, చావుకు మాత్రం తప్పకుండా వస్తారు. అవును తాతయ్య, ఒకే ఒక్కసారి నీ చావుకు కోఆపరేట్ చెయ్యి. ఆల్ గర్ల్స్ సిట్ డౌన్, ఆల్ గర్ల్స్ సిట్ డౌన్. సమంత, నువ్వు కూడా సిట్ డౌన్. ఏంటి ముసలాళ్ళంతా మీద పడి ఏడిస్తేనే కదా చచ్చిపోయినట్టు అందరూ నమ్ముతారు. ఊరుకోరా, పైన పడి ఏడ్చేటప్పుడు కితకితలు పుడితే తాతయ్య నవ్వేస్తాడు. బాగా దాహంగా ఉంది, ఓ పెప్సీ తెప్పించే. పెప్సీయా? చూస్తుంటే తాప్సీని అడిగేలాగున్నావు, అదేం కుదరదు. అయితే లేస్తాను. అలాంటి పని మాత్రం చేయకు తాతయ్య. తాతయ్య మన ప్రాణాలు తీసుకున్నాడే. ఏదో జరుగుతోంది, కానీ అదేంటో తెలియడం లేదే. ఇదిగో తాగు తాతయ్య. ఇలా పెప్సీ తాగిన వాళ్ళ నేను ఎప్పటి నుంచి చూడలేదు తాతయ్య. చాలు తాతయ్య, మాకు కొంచెం కావాలి. ఆల్ గర్ల్స్ పెరట్ లో లోకం చుట్టూ వీడు సినిమా వేస్తున్నారు, అందరూ వెళ్ళి చూడండి. సమంత గో గో, పిలిచే వరకు ఎవరు రాకూడదు. మంచి పని చేశారు రా, కడుపు ఉబ్బిపోతుంది. ఎప్పుడు చూసినా రంబలాగా తొడలు చూపిస్తావండి తాతయ్య. రారా, అడ్డం. ఇప్పుడు పాట కూడా అవసరం. వెళ్ళు వెళ్ళు తాతయ్య, తొందరగా వచ్చేయి. అయ్యో వీడొచ్చాడే, మానకుల పొడకలా వచ్చాడే.
బాడీ లోపల పెట్టి జోడిగా ఇక్కడ నుంచుని మీరు ఇద్దరు ఏం చేస్తున్నారు? బాడీ లోపల ముఖ్యమైన పనిలో ఉంది, నువ్వు బయలుదేరు. ఏదో చేస్తున్నారు కానీ ఏం చేస్తున్నారో తెలియడం లేదు. తెలియలేదు కదా, వెళ్ళి పని చూసుకురా. ఏంటి తాతయ్య చావల? నాకు తెలుసుగా. అరే ఇప్పుడు ఓకేనా? తెలివైన పని.